హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ ఎడిట్స్. నేను మీ రామ్. ఫ్రెండ్స్, ఈరోజు సూపర్ వీడియో ఎడిటింగ్తో మేము ముందుకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ముందైతే ఒక 5 సెకండ్స్ డెమో అయితే చూడండి. డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ సాంగ్ అయితే ప్లే చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. దీనికి ఫుల్ సాంగ్ పెట్టి నా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేసా ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మీ ఫోటో పెట్టుకుని ఇటువంటి లిరికల్ వీడియోతో వీడియోని అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఎలా ఎడిట్ చేయాలనేది నేను వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నేను ప్రీవియస్గా ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది కూడా చేసాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా కొంచెం రిప్లై అనేది ఇస్తాను, కొంచెం లేట్ అయినా కూడా ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ అంటే వ్యూస్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్. సో మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి చెప్పి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయించండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ని అయితే చూసేద్దాం. రేషియో వచ్చేసి 1:1 తీసుకోండి ఫ్రెండ్స్. రేషియో తీసుకున్నాక ముందుగా మీడియా ఓపెన్ చేయండి. మీడియా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లోకి అయితే వెళ్ళి బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సెలెక్ట్ చేస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ అయితే ట్రాక్ చేద్దాం. ఓకే, ట్రాక్ చేశాక ఫ్రెండ్స్ ఫ్రంట్కి అయితే వచ్చండి. ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత లేయర్స్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. లేయర్స్ ఓపెన్ మీడియాపై క్లిక్ చేసి నేను ఇచ్చిన టెంప్లేట్ లిరికల్ వీడియో షేడ్ టూ షేడ్స్ దాన్ని అయితే తీసుకోండి. తీసుకుని స్క్రిప్ట్ స్క్రీన్ చేయండి. ఓకే, చేసిన తర్వాత ఫ్రెండ్స్ కిందకు వచ్చి టెంప్లేట్ మీద క్లిక్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ అయితే చేసేయండి. తర్వాత రైట్ మెట్ ట్యాప్ ఇచ్చండి. ఓకే, స్క్రీన్ చేసే కదా ఫ్రెండ్స్. ఓకే, తర్వాత మళ్ళీ లేయర్స్ ఓపెన్ చేసి మీడియా క్లిక్ చేసి మీరు మీ ఫోటో ఏదైతే పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే పవన్ కళ్యాణ్ గారికి పెడుతున్నాను. తర్వాత దాన్ని క్రాపింగ్ అనేది చేసుకోండి మీ ఫోటోని బట్టి. మీకు అవసరం లేకపోతే పెట్టేసుకోండి. క్రాపింగ్ ఉంటే క్రాపింగ్లోకి వెళ్ళి ఇంక చూడండి, నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా మీ ఫోటోని అయితే కట్ చేసుకోండి. చేసుకున్నా కదా ఈ విధంగా, ఈ బ్లాక్ సైడ్ మీద మనం దీన్ని అయితే ఇలా పెడదాం. ఓకే, కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఓకే సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళిన తర్వాత స్క్రీన్ అయితే చేసేయండి. ఓకే, స్క్రీన్ చేశారు కదా. ఫోటో మీద ట్యాప్ అండి ఫ్రెండ్స్. ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి ఫోటోని అయితే ట్రాక్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు మనం ఫోటోని అయితే ట్రాక్ చేసుకోండి. ట్రాక్ చేసుకున్నారు కదా. ఓకే, చూడండి ఫస్ట్గా. ఓకే, బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం ఎక్కువైంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే మనం ట్రిమ్ చేసుకోవచ్చు. కట్ చేసుకోండి. కత్తి సింబల్ అయితే సెకండ్ ఆప్షన్. ఓకే, కట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ ఫ్రంట్కి వచ్చండి. ఫ్రంట్కి వచ్చేసి లేయర్స్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నెక్స్ట్ టెంప్లెట్ ఏదైతే ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని దాన్ని కత్తి సింబల్ పక్కన, ఓకే సారీ ఫ్రెండ్స్, కత్తి సింబల్ పక్కన కాకుండా ఓన్లీ మీ ఫోటో ఏదైతే ఉందో దాని మీద అయితే అప్లై చేసుకోండి. అలా ఈ విధంగా ఓకే చేసుకున్న తర్వాత కింద బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి రండి. బ్లెండింగ్లోకి వచ్చి స్క్రీన్ ఇచ్చేయండి. తర్వాత రైట్ మెట్ ట్యాప్ ఇచ్చేయండి. ఓకే, ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మనకి ఆల్మోస్ట్ వీడియో ఎడిటింగ్ అనేది పూర్తయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఈ విధంగా వీడియో అయితే ఎడిట్ చేసుకుని మీ వాట్సాప్ అండి ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. పైన చూడండి కార్నర్లో, ఓకే షేర్ మీద క్లిక్ చేసి షేర్ చేసి ఎక్స్పోర్ట్ అయ్యాక అప్లోడ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.